Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము మొదటి వచనంలో నుండి దైవజనుడు ఇంతవరకు మాట్లాడగా మనం విన్నాం ఆ మాటని మరొకసారి మనం చదువుకున్నాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి
అను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మ కార్యములు చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేయువాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తికి ఒక పేరు ఉంది, అతనికి పదవి ఉంది, అతనికి అడ్రస్ ఉంది. చూడండి, అతని గురించి ఒక్కొక్కటి మీకు చెప్తాను. కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. ఇతడు ఉన్నది ఎక్కడంటే కైసరేలో ఉన్నాడు. ఇతను చేసే జాబ్ ఏంటంటే ఇటలీ అనే ఆ బెటాలియన్కి ఈయన అధిపతి. ఆయన జాబ్ ఉంది, ఆయన ఊరు పేరు ఉంది, ఆయనకో పేరు ఉంది. ఇవి అందరికున్న ఐడెంటిటీయే. మీకు ఒక ఊరు ఉంటుంది, మీకు పేరు ఉంటుంది, మీకు జాబ్ ఉంటుంది. ఇది కామన్గా అందరికీ ఉండేది. కానీ ఎక్స్ట్రాడినరీగా ఆయనకు ఒకటి ఉంది. ఆ ఎక్స్ట్రాడినరీ ఏంటో చెప్పనా? భక్తిపరుడు అనేది ఉంది. చూడండి, అది అందరికి ఉండదు. పేరుంటుంది అందరికీ, ఏ ఊరో ఉంటుంది, చేసే జాబ్ ఏంటో ఉంటుంది. కానీ భక్తిపరుడు అనే బిరుదు మాత్రం అందరికీ ఉండదు. ఇతనికి ఆ పేరుందండి, భక్తిపరుడు అనే పేరుంది. అతని భక్తి ఎలాంటి భక్తి? అక్కింద రెండో వచనం అంటాడు, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. ఏంటంటే ఎలాంటి భక్తి ఇది? దేవుని యందు భయభక్తులు గలవాడు. ప్రజలకు బహు ధర్మ కార్యాలు చేస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, అతని గురించి చరిత్ర చెప్తున్న సాక్ష్యం, హిస్టరీ. ఈరోజు మన హిస్టరీ ఒక్కసారి అలా తిప్పితే మన గురించి ఏం చెప్తారు? మన గురించి ఎలా చెప్తారా? ప్రజలకు బహు ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఎప్పుడు ప్రార్థన 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 అంటూనే ఉన్నాడు, ఇంటి వాళ్ళందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. భక్తిపరుడండి, భక్తిపరుడండి అతని సాక్ష్యం. ఈరోజు మన సాక్ష్యం ఎలా ఉంది? మీకుందా ఇలాంటి కోరిక? ఇలాంటి సాక్ష్యం మాకు కూడా ఉంటే బాగుండు అని కోరిక ఉంది. ఇంత మంచి సాక్ష్యం నూటికి కోటికి ఒక్కలని. నూటికి అనేది ఎందుకన్నారో నాకు తెలీదు, కోటికి ఒక్కలంటే బాగుంటుంది. 750 కోట్ల మంది ఉంటే ఇప్పుడు ప్రపంచంలో 750 మందికైనా ఈ పేరు ఉందా అనేది నా అభిప్రాయం. అంటే కోటికి ఒక్కరిని లెక్కేసినా 750 మందికి కూడా ఈ పేరు లేదు. ఏం పేరు? భక్తిపురం. ఆస్తిపురుడు అనే పేరు ఉంది, అంబానీకి ఉంది, టాటా బిర్లాకి ఉంది, సచిన్ టెండూల్కర్కి ఉంది, రేపో మాపో కోహ్లీకి వస్తుంది, అది బిల్ గేట్స్కి ఆల్రెడీ ఉంది. ఏమిటి ఇలా ఇలా ఉంది? ఏం పేరు అది? ఆస్తిపరులు. కొంతమందికి ఏంటంటే అది, కొంతమందికి ఏమో మంచి ఉద్యోగస్తుడు, మంచి వ్యాపారవేత్త, ఇంకొంతమందికి మంచి చదవరి, మంచి స్పోర్ట్స్ మ్యాన్, మంచి క్రికెట్ బ్యాట్స్మెన్, మంచి బౌలర్, లేకపోతే మంచి ఫుట్బాల్ ప్లేయర్, లేకపోతే మంచి సింగర్, లేకపోతే మంచి డాన్సర్, లేకపోతే మంచి యాక్టర్. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు సంపాదిస్తున్నారు. కానీ భక్తిపరుడు అనే పేరు సంపాదించడం చాలా చాలా కష్టమండి. ఇతనికి ఆ పేరు ఉందండి చరిత్రలో, భక్తిపరుడు. చెప్పండి చెప్పండి, ఏ పేరు? ఏమంటే దేవునికి భయపడుతూ దేవుని భక్తి చేయటం వల్ల ఎంత మేలో ఒక్కసారి మీకు చూపిస్తాను. చూడండి, 1 తిమోతి 6:6 చూడండి, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఏంటండి, ఏదంటా లాభ సాధనం? ఈ భూలోకంలో చాలా సాధనాలు ఉన్నాయి. మ్యూజిక్ సాధన చేసేవాళ్ళు ఉన్నారు, వాయిస్తో వోకల్ సాధనం చేసేవాళ్ళు ఉన్నారు, యోగా సాధనం చేసేవాళ్ళు ఉన్నారు. అందరికీ యోగా నేర్పిస్తున్నాడు ఎవరైనా? మన ప్రధానమంత్రి గారు నరేంద్ర. యోగా దినం అని ఒక దినం కూడా పెట్టేశారు దానికి, యోగా సాధనం. ఇలా ఒక్కొక్క సాధనం ఉంది, అవి కొంత మట్టుకే ప్రయోజనం. కానీ ఈ దైవభక్తి ఎంతవరకు ప్రయోజనం అంటే, ఇప్పుడు రాబోవు యుగంలో కూడా అది అన్ని విషయాల్లో ప్రయోజనకరమైందంట దైవభక్తి. హల్లెలూయా. ఏమండి, ఇదొక్కసారి మనం ఈ మాట కూడా చదువుదాం. ఎక్కడ మొత్తానికి దైవభక్తిని గురించి, అది ఇప్పుడు రాబోవు యుగంలో కూడా అన్ని విషయాల్లో గొప్ప లాభ సాధనమై ఉన్నది అనే మాట మనం చదువుకుంటాం. అదొకవేళ ఎవరన్నా తీస్తే ఒకసారి చూడండి, జాగ్రత్త గమనించండి. ఇది దైవభక్తి అనేది గొప్ప లాభం, మామూలు అట్లాంటి ఇట్లాంటి లాభం కాదు. సరే, నా సబ్జెక్టులో నేను చెప్పాల్సింది చాలా ఉంది,
మీరు వినాల్సింది ఇంకా మిగిలే ఉంది. కాబట్టి త్వర త్వరగా నేను చెప్పాల్సిన ఆ సబ్జెక్ట్లోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోవాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, ఇక్కడ అంటున్నాడు ఈ దైవభక్తి గొప్ప లాభం. ఏంటండి దైవభక్తి చేస్తే కలిగే లాభాలు ఏంటి తెలుసుకోవాలని ఉందా? దైవభక్తి చేస్తే గొప్ప లాభం అన్నాడు, ఏంటి ఆ లాభం? చెప్తాను ఒక్కొక్కటి. ఒళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలనుందా? మీ దేహం అంతా ఆరోగ్యంగా ఉండాలనుందా? ఎవరికొండ చెప్పడం ముందు ఆరోగ్యం కావాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే దైవభక్తి చేసిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. యోగా చేసిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారో లేదు నాకు తెలియదు, కానీ దైవభక్తి చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం మూడవ అధ్యాయంలో 8వ వచనం చూద్దాం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. చూడండి, దేహం ఆరోగ్యంగా ఉంటుందంట, ఎముకల సత్తువుగా ఉంటాయంట. అప్పుడు, ఎప్పుడంటే పై లైన్ చదవండి చాలు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించము, అప్పుడు నీ దేహము ఆరోగ్యముగాను నీ ఎముకలు సత్తువుగా ఉంటాయి. దేహం ఆరోగ్యంగా ఉండాలంటే, ఎముకలు సత్తువుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, సత్తువ కలిగి ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. సరే, ఇంకో మాట చెప్తాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల కలిగే మరో భాగ్యం ఏంటి? మీకేమైనా కోరికలు ఉన్నాయా? చూడండి, అమాయకుల్లాగా మాకేం కోరిక లేదు. ఎట్ట వెళ్ళిపోతే పావులు చాలు అన్నట్టు చూస్తున్నారు మీరంతా. అన్నా, చాలా కోరికలు ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. మీ కోరికలు తీరాలని ఉందా? అయితే దేవునికి భయపడుతూ భక్తి చేయండి, మీ కోరిక తీరిపోద్ది. ఎక్కడుందండి పాస్టర్ గారు భలే సొంత మాటలు చెప్పేస్తారు మీరు? సొంత మాటలు ఎప్పుడు పాస్టర్ మూసి చెప్పడు. ఒకసారి 145వ కీర్తన చూద్దాం. 145వ కీర్తన 19వ వచనం అదిగోండి. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. నెరవేరుస్తాడా? ఎవరి కోరిక నెరవేరుస్తాడు? ప్రార్థన చేసుకునే వాళ్ళందరి కోరిక, గుడికి వచ్చే వాళ్ళందరి కోరిక, తెల్ల తెల్ల బట్టలు వేసుకొని తిరిగే వాళ్ళందరి కోరిక. ఏంటండి ఈ కాదా? మరి ఏంటి, ఎవరి కోరిక నెరవేరుస్తాడు? అనందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. మీకు ఏది లోటు లేకుండా అంత ఫుల్గా సమృద్ధిగా ఉండాలనుందా? అయితే దేవునందు భయభక్తులు కలిగి ఉంటే ఏ కొదు ఉండదు అంతే మీకు. 34వ కీర్తన గెలిపదాం. 34వ కీర్తన. ఈ 34వ కీర్తనలో 9వ వచనం. యెహోవా భక్తులారా, అనందు భయభక్తులు ఉంచండి. ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏది కొదవ ఉండదో చెప్పండి. ఏది కొదవ ఉండదో, అన్ని ఫుల్లీ లోడెడ్, అంతే. ఏది కావాలో అది సమృద్ధే. కానీ కొదువు అనే మాట అంతే మీ డిక్షనరీలో ఉంది. అంతే, కొదువు అనే మాట మీ డిక్షనరీలో ఉండదు. హల్లెలూయా. అన్ని సమృద్ధే. ఎవరికి? మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో మీ చుట్టూ, మీరు బయటికి వెళ్తే బయట మీ చుట్టూ. దేవుడు తన దూతలను కంచేసి కాపాడాలో మీకుందా? దేవుడు కంచేసి కాపాడబట్టే ఇంత శుభ్రంగా బ్రహ్మాండంగా మనం బూస్ట్లాగా ఉన్నాం మనందరం. దేవుడు కాపాడకపోతే స్కెల్టన్లాగా అయిపోతాం. అంటే రోజుల్లో నస్తమంజరంలాగా అయిపోతాం దేవుడు కాపాడకపోతే. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని అలా కాపాడాలంటే, కంచి వేసి మనల్ని మన పిల్లల్ని కాపాడాలంటే ఆయనకి భయపడుతూ భక్తి చేస్తే మనల్ని బ్రహ్మాండం కాపాడతాడని దేవుడు. ఎలాగో చూపిస్తాను చూడండి. ఆ మాట అదే కీర్తన 34వ కీర్తనలో 7వ వచనం చూద్దాం. చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించాడు. చూడండి, దేవుడు తన దూతల్ని కాపలా పెట్టి రక్షిస్తాడంటే ఎవరిని? ఆయనకి భయపడుతూ భక్తి చేసేవాళ్ళు. ఊరు నాయన ఎన్ని తెలుసుకుందాం. ఇంకో మాట, ఎప్పుడు మంచి ఆరోగ్యంగా హుషారుగా నేను ఎలా గెంతులేస్తూ ఉంటాను స్టేజ్ మీద, అలా మీరు కూడా గెంతులేస్తూ ఉండాలని ఉందా? ఏమండి, అలా గెంతులేస్తూ ఉండాలని ఉందా? హుషారుగా ఎప్పుడు మనుదిన బావులా కట్ట కూర్చోవాలని ఉందా? ఎట్లా ఉండాలి? హుషారుగా గెంతులేస్తా, హుషారుగా. అయితే దేవునికి భయపడుతూ భక్తి చేసేవాళ్ళు ఎప్పుడు హుషారుగా గెంతులేస్తూ ఉంటారు. ఆమెన్. ఎక్కడుందండి? మలాఖీ గ్రంథానికి వెళ్ళిపోదాం. పాత నిబంధనలో ఆఖరి పుస్తకం అది. మలాఖీ గ్రంథానికి వెళ్ళిపోదాం. 4వ అధ్యాయం. మలాఖీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి ఏంటి క్రువ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారు. ఏంటి, ఎవరు గంతులు వేసినట్టు? పాలు తాగేస్తుంది కడుపు నిండా, ఇక డ్యాన్స్ చేస్తుంది. ఎప్పుడన్నా దూడలు చూసారా మీరు?
దూడలు చూసారా, ఆవు పిల్లలు అంటారు కదా, అవి ఏం చేస్తాయి, శుభ్రం కడుపు నిండా అమ్మ పాలు ఇచ్చేస్తుంది, కడుపు నిండా తినేసి ఇక అక్కడ నాట్యం ఆడుతూ ఉంటుంది, అమ్మేం అలా చూస్తూ ఉంటుంది, ఈ నాట్యం ఆడుతూ ఉంటాయి కడుపు నిండిన తర్వాత. ప్రైజలా, ఆ క్రొవ్విన దూడ చక్కగా ఎలా గంతులేస్తా ఉందో, దేవునికి భయపడుతూ భక్తి చేసే వాళ్ళకి దేవుడు అంత మంచి సౌండ్ హెల్త్ ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, కాబట్టి వాళ్ళు ఎలా గంతులేస్తారు, ఆ దూడ ఎలా గంతులేస్తుందో అలా గంతులేసేటట్టుగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ అలాన్, హల్లెలూయా. ఇంకో మాట అడుగుతున్నానండి, ఈ లోకల పుట్టుకనంగానే వెళ్ళిపోతాం అక్కడికి. ఎక్కడికి? ఆగండి కొంచెం, పరలోకానికే డైరెక్ట్, మధ్యలో ఒకటి ఉంది, ఆయన ముందుకెళ్తాం. నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డవాడా, కమాన్ ప్రవేశించు పరలోకానికి అని ఆయన చెప్పితే అప్పుడు వెళ్తాం లోనికి. అలా ఆయన చెప్పాలంటే ఆయన దగ్గర ఒక గ్రంథం ఉంది, వెళ్ళంగానే ఆ గ్రంథాన్ని అలా విప్పుతాడు, విప్పి అందులో మీ పేరుందో లేదో చూస్తాడు. ఓకే అంటాడు ఆయన. ఒకవేళ పేరు లేదనుకోండి, ఎంత తిప్పినా, ఎంత తిప్పినా పేరు లేదనుకోండి, గెట్ అవుట్ అంటాడు అంతే. ఎక్కడికి వెళ్ళిపోవాలి అప్పుడు? ఇప్పుడు నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళాలంటే మన పేరు ఎక్కడ ఉండాలి? అమ్మో, జీవగంతంలో లేకపోతే వెళ్ళిపోతాం నరకానికి? నిజమా? 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం, లాస్ట్ బుక్ అదే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం మాటను చూడండి. ఎవని పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల. అంటే మీ పేరు అందులో కనబడకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఓరి నాయనో, ఇప్పుడు అందులో మీ పేరు కనబడాలి. ఇప్పుడు అర్థమైందా మీకు? మీ పేరు ఎందులో ఉండాలి? ఇప్పుడు జీవ గ్రంథంలో పేరు ఉండాలని మీ అందరి కోరిక ఉందనుకుంటున్నాను నేను. 10 మందికి కూడా లేదు, ఎంత చీ. ఓహో, ఇప్పుడు ఉంది అందరికి. ఓకే ఓకే, అంటే ఒకసారి రివర్స్ కొడితేనే మీకు ఎక్కిద్ది అనమాట. అయితే జీవ గ్రంథంలో పేరు ఉండాలి, ఉండకపోతే నరకానికి. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనందరి పేరు ఎక్కడ ఉండాలి? అలా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పనా? ఆయనకి భయపడుతూ భక్తి చేసే వాళ్ళ పేర్లే గ్రంథంలో ఉంటాయంట. చూడండి, ఆ మాట కూడా అక్కడే మలాఖీ గ్రంథంలోనే 3వ అధ్యాయంలో మనం కాస్త మనం చూస్తే 16వ వచనంలో ఆ మాట ఉంది. యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చూడగా యెహోవా చెవియొగ్గి ఆలకించును, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. ఆయన సముఖంలో గ్రంథం రాయబడుతుంది. ఎవరి కోసం? ఎవరి పేరు నమోదు చేయటం కోసం. యెహోవా యందు భయభక్తులు గలవారి కోసం ఒక గ్రంథం ఉందంట, ఆ పేర్లు రాయడం కోసం. ఆ గ్రంథంలో మీ పేరుంటేనే పరలోకానికి, పేరు లేకపోతే ఎక్కడికి? ఎన్నో ఉపయోగాలండి. నేను ఇప్పుడు ఎన్ని చెప్పాను ఒకసారి చెప్పాలి. మొదట ఆరోగ్యం, 2 కోరిక తీరుద్ది, ఏది కోరుకుంటే ఆ కోరిక తీరుద్ది, 3 ఏది కొదు లేకుండా అన్ని సమృద్ధి, 4 దూతలు కాపలా ఉండి ఆ దూతలు ఎప్పుడు మనల్ని రక్షిస్తారు, 5 కురువైన దూడలు గంతులు వేసినట్టు గంతులు వేస్తాం, 6 జీవగ్రంథంలో పేరు నమోదైద్ది. ఎన్ని ఆశీర్వాదాలండి బాబు, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని ఆశీర్వాదాలు. ఓ చోట ఈ దేవునిందు భయభక్తులు గల వారికి దేవుడిచ్చిన ఒక ఫుల్ ప్యాకేజ్ ఏంటంటే, అది అక్కడ తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని. ఆ ప్యాకేజ్ దేవునిందు భయభక్తులు కలిగిన వాళ్ళకే ఆ ప్యాకేజ్ ఇస్తాడు. 128వ కీర్తన వెళ్ళిపోదాం. ఓకే, దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళంతా ధన్యులు, అదృష్టవంతులు. ఎందుకు అదృష్టం అంటే, ఖచ్చితంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. నువ్వు కష్టపడతావు, వేరేవాడు తింటాడు కాదు, నువ్వు కష్టపడిన నీ కష్టార్జితం నువ్వే అనుభవిస్తావు. నీ ఇంట్లో నీ భార్య ద్రాక్షావల్లిలాగా ఉంటుంది, నీ భార్యను అలా చూడంగానే కష్టాలన్నీ మర్చిపోయేటట్టు ఉంటుంది. దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఏం జరిగింది అంటే, ఇంటికి వెళ్ళంగానే భార్య ఎట్లా ఉంటుందంట, హలో మై డియర్, ఫలించు ద్రాక్షావల్లి వలె, చూడంగానే అసలు ముచ్చటిగా అనమాట. తర్వాత ఇంకెక్కువ భార్య గురించి ఎక్కువ చెప్తే బాగుందండి. తర్వాత నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల్లాగా ఉంటారండి. పిల్లలు ఎలా ఉంటారు? ముచ్చటగా ఉంటారండి. ఆ భోజనం బల్ల దగ్గర ఎందుకు పెట్టుకుంటారంటే, ఆ మొక్కలను చూస్తూ టెన్షన్స్ మర్చిపోయి ప్రశాంతంగా కూల్గా భోంచేయచ్చు అనమాట, ఆనందంగా. అందుకే భోజనం బల చుట్టూ పెట్టుకుంటారు అనమాట. అంటే ఆ పిల్లలను చూస్తే చాలు,
మీకు మాట చెప్పనా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నన్ను చెప్పినట్టు గుర్తు. ఒక్కోసారి మంచి టెన్షన్లో ఉంటాను నేను, ఆ టెన్షన్ సమయంలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నిక్కుబాబు చెప్తామని వాడికి ఫోన్ చేస్తాను. డాడీ డాడీ చెప్తాడు, వింటాడాడు, విన్న తర్వాత ఓకే ఇక ఉంటాను నేను, ఈ పని చేయి, అర్జెంట్ చేయి, ఎందుకు టెన్షన్ అనమాట. ఆ టెన్షన్లో వాళ్ళ అబ్బాయి దగ్గర ఉన్నాడు అనుకోండి, థియోఫిలస్, నేను మాట్లాడతాను, ఏం మాట్లాడతాను, మాట్లాడి ఎడుతాడాడు, డాడీ ఒక్కసారి అంట మా అబ్బాయితో మాట్లాడండి, ఆడితో మాట్లాడితేనండి, ఒక్కసారి టెన్షన్ అంతా రిలీజ్ అయిపోయినట్టు ఉంటుందండి. నిజం చెప్తున్నా, స్టేజ్ మీద ఆడు హుషారుగా ఉంటే నీరసంగా ఉన్న నాకు కూడా స్ప్రింట్ అయిపోతాను ఒకసారి. మరి ఏంటో తెలియదు, ఆడుతో మాట్లాడితే నాకు ఎందుకు ఎనర్జీ వచ్చేస్తుందో తెలియదు, ఒక్కసారి ఎనర్జీ వచ్చేస్తుంది, ఒక్కసారి అలా టెన్షన్ ఫ్రీ అయిపోతూ ఉంటా, ఎందుకంటే అంత ఎనర్జెటిక్గా మాట్లాడతాడు ఆడు ఫోన్లో. బాగున్నావా అంటాడు నాతో, నాతో అంత దీర్ఘ బాగున్నావా అని కూడా అవ్వలేడు, బాగున్నావా అంటాడు. ఇక తర్వాత ఇక రకరకాల ఏం చెప్తావు, హల్లెలూయా. ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నావు, మన పిల్లలు, పిల్లలు ఎలా ఉంటారు కానీ ఆ పిల్లలు చూస్తే చాలు హ్యాపీగా, అసలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. ఆ తర్వాత యెహోవాయందు భయభక్తులు గల ఈలాగు ఆశీర్వదించు. ఇలాంటి ఆశీర్వాదాలు ఎవరికి, గుడికి వెళ్ళే వాళ్ళందరికి కాదండోయ్ అనేది, భయభక్తులు గలవాడే ఇలాగ ఆశీర్వదించబడతాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎక్కడి నుండి అంటే పరలోకంలో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవిత కాలం అంతా క్షేమం కలగటమే చూస్తాం, కానీ కీడు కలగటం అనేది నువ్వు కీడు చూడవు, క్షేమం మీద చూస్తావు. ఎప్పుడు మంచి జరిగింది, చెడు అనేది నీకు ఎప్పుడు జరగదు. నీ పిల్లల పిల్లలను నీవు, పిల్లల పిల్లలను చూస్తావు. ఆల్రెడీ నేను నా పిల్లలను చూశాను, పిల్లల పిల్లలను కూడా చూశాను, ఇంకో పదేళ్ళు అయితే వాళ్ళ పిల్లలను కూడా, సరే పిల్లల పిల్లల్ని, పిల్లల పిల్లల్ని చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇంత పెద్ద ప్యాకేజ్, కష్టార్జితం మనమే అనిపిస్తామంట. ఇంట్లో భార్య వల్ల సుఖం ఉంటుందంట, పిల్లల వల్ల సంతోషం ఉంటుందంట, అంత మాత్రమే కాదు పరలోకంలోని దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటుందంట, పిల్లల పిల్లల్ని మనం చూస్తామంట. ఈ ప్యాకేజ్ ఎవరికిరా అంటే దేవునికి భయపడుతూ భక్తి చేసేవారికి. ఎంత అద్భుతమైన ప్యాకేజ్ అండి, కొట్టాలి ఒకసారి చప్పట్లు కూడా దేవుని కనపడదాం, హల్లెలూయా. కొర్నేలి పిచ్చోడయి భక్తిపరుడుగా అతను లేడండి, అతడు అలా భక్తిపరుడుగా ఉండి తన ఇంటి వాళ్ళందరూ కూడా అలాగే భక్తిపరులు ఉండేటట్టుగా ఎందుకు చేశాడంటే, ఇంత ప్యాకేజ్ ఉంది, ఇన్ని ఉన్నాయి, కోరిక తీరుతుంది, దేహం అంత ఆరోగ్యంగా ఉంటుంది, దూడపిల్ల గంతులు వేసినట్టుగా గంతులు వేసినట్టు చేస్తాడు, ఏది కొదవ ఉండదు, దూతల కావలో ఉండి వారిని రక్షిస్తారు, జీవగ్రంథంలో పేరు నమోదైంది. ఇదిగో ఇక్కడ ఇంత ప్యాకేజ్ ఉంది, ఇన్ని ఆశీర్వాదాలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి నేను అనుకుంటున్నాను కొర్నేలి దేవునికి భయపడుతూ పక్చేశాను. ఎప్పుడు వరకు మీకు తెలియదు కాబట్టి కదా, తప్పు తప్పు, మీలో చాలామందికి తెలుసు, తెలిసి తెలిసి కూడా దేవునికి ఎందు భక్తి పరులుగా ఉండటం లేదు. ఇక్కడ నుండి అయినా భక్తి పరులుగా ఉందామండి, తెలుసు మీలో దాదాపు నేను అనుకుంటున్నా 80% కనీసం తెలిసిన వాళ్ళు ఉన్నారు, 20% నాలాంటి అమాయకులు ఎవరు ఉంటే వాళ్ళకి తెలియదు, ఇవ్వాలే తెలుసుకున్నారు. ఈ 20% అమాయకులు కూడా ఈ రోజు నుండి నేను అనుకుంటున్నాను ఇంతకుముందు తెలిసిన వాళ్ళకన్నా ముందు వాళ్ళు బిగిన్ చేయబోతున్నారు. మరి ఎవరు ముందు బిగిన్ చేస్తారో నాకు తెలీదు. దేవునికి భయపడుతూ చక్కగా భక్తి చేయటానికి ఒక తీర్మానం చేస్తే నిజంగా సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభం కలిగజేస్తుంది. మీరందరికీ గొప్ప లాభం. ఇప్పుడు ఇన్ని లాభాలు కలిగితే ఎంత మేలుగా ఉంటుందండి, ఇన్ని లాభాలు కావాలా మీకు, ఇన్ని లాభాలు ఇప్పుడు చెప్పిన 7 కూడా సమృద్ధిగా మీకు కావాలా, కావాలంటే ఒక్క పని చేస్తే చాలు. ఏంటో ఒక్క పని కనుక మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎటు వెళ్ళినా సరే ఈ సంఘం భక్తి పరుల సంఘం అనాలి. ఏ సంఘం అందరు చెప్పండి, ఒకసారి చెప్పండి, ఎంత బాగుంటుందండి ఆ మాట అనిపించుకుంటే. అది మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది, ఈ సంఘంలో ఉన్నందుకు మీకు బాగుంటుంది, ఈ సంఘానికి ఒక కాపరి గుండి మీకు ఈ వాక్యాలు చెప్తున్నందుకు నాకు కూడా. కనుక ఇప్పుడు మన సంఘానికి ఏ పేరు రావాలి, ఇప్పుడు ఆ భక్తి పరుల సంఘంగా పిలువబడాలని మీకు కోరిక ఉంది, అందులో మీరు కూడా అందరూ బాగుండాలి, అందరూ భక్తి పరులుగా ఉండాలి, అందులో మీరు కూడా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనందరం భక్తి పరుల సంఘంగా ఉందాం. భక్తి పరుల ఇంటిలో నేను చెప్పిన ఇవన్నీ ఉంటాయి, అవన్నీ మీ కుటుంబంలో దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఇలాంటి భక్తి పరులుగా నేను ఉండటానికి సహాయం చేయండి. కొర్నేలి
అతనికి ఒక పేరుంది, భక్తిపరుడు. భక్తిపరుడు అనే పేరుంది. అయ్యా, నేను కూడా భక్తిపరురాలుగా నేను ఉంటాను, భక్తిపరుడుగా నేను ఉంటాను. నేను ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. దేవుని సన్నిధికి వస్తూ వెళుతున్న మనం భక్తిపరులుగా ఉంటే ఈ ఆశీర్వాదాలన్నీ మన మీదకి వస్తాయి. కనుక దేవునికి భయపడుతూ భక్తి చేద్దాం. భక్తిపరులుగా ఉన్నవారు వారు ఆరోగ్యంగా ఉంటారు, వారికి ఏది కొద ఉండదు. భక్తిపరులుగా ఉన్న వారి చుట్టూ ఆయన దూతల కావలు ఉండి వారిని రక్షిస్తారు. భక్తిపరులుగా మనం ఉంటే మనం క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా గంతులు వేస్తాం, అంత ఆరోగ్యంగా అంత హుషారుగా ఉంటాం. భక్తిపరులుగా ఉంటే మన పేరు జీవగ్రంథంలో నమోదైతే, భక్తిపరులుగా ఉంటే మనం ఏం కోరుకున్నా కోరిక, భక్తిపరులుగా ఉంటే మన కష్టార్జితం మనం అనుభవిస్తాం. భార్య వల్ల సుఖం కలుగుతుంది, పిల్లల వల్ల సుఖం కలుగుతుంది, పరలోకం నుండి దైవ ఆశీర్వాదం ఉంటుంది, పిల్లల మనం చూస్తాం, సమాధానంగా ఉంటాం. ఈ ఆశీర్వాదాలన్నీ మనకు కలుగుతాయి. ఇవన్నీ భక్తిపరులుగా ఉంటాయి. కనుక దేవుని యందు భక్తిపరులుగా, భయభక్తులు కలిగిన వారిగా మనం ఉందాం. అలాంటి భక్తిపరులుగా మమ్మల్ని మార్చండియ్యా. మేము అలా ఉంటామయ్యా. కొర్నేలి అతనికి ఒక పేరుంది, అతని పేరుంది కొర్నేలి అని. అతని ఊరు కైసరు. అతను చేసే జాబ్ బెటాలియన్కి ఆయన అధ్యక్షుడు, ఇటలీ బెటాలియన్కి అధ్యక్షుడు. అయితే వీటన్నిటికన్నా ముఖ్యమైన పేరు భక్తిపరుడు అనే పేరుంది. అతని ఇంట్లో ఇవన్నీ ఉన్నాయ్యా, మా ఇంట్లో కూడా ఇవన్నీ ఉండాలని కోరుకున్నానయ్యా. ఇవన్నీ మా ఇంటికి కూడా మీరు అనుగ్రహించండి అయ్యా అని దైవ సన్నిధిలో మనందరం ప్రార్థన చేద్దాం. విత్తబడి వాక్యం మనందరి జీవితాలు నిలిచి ఫలించాలని, వాక్య ప్రకారం మనం జీవించాలని మనం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.